Welcome to Journalist Diary Prime Time. ఈ రోజు మన విశిష్ట అతిథి రఘు రామకృష్ణ రాజు గారు. మీ నెక్స్ట్ స్టెప్ ఏదవబోతుంది? ప్రయాణం ఎలా ఉండబోతోంది? తెలుగుదేశం వైపా? కాదండి, నేను నా ప్రయాణం ఈ పార్టీతో లేదు అనేది సుస్పష్టం. నేను పోటీ చేస్తాను ఎంపీగా అనేది స్పష్టం. ఎలా చేస్తారు? ఇండిపెండెంట్గా చేస్తారా? ఇండిపెండెంట్గా చేయనని మటుకు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నా. పార్టీలో జాయిన్ అవుతారు? ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుతా. ఇప్పుడు మీరు నాకున్నాయి మూడే ఛాయిస్లు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మూడు ఆప్షన్లు ఏవో చెప్పారు కదా ఆయన. అలాగా నా ఆప్షన్లు మీరు అన్నట్టు అయితే తెలుగుదేశం, లేదంటే బీజేపీ ఆర్ అదర్వైజ్ జనసేన. ఈ మూడు పార్టీలే కదా ప్రిఫరెన్స్ ఫస్ట్ తెలుగుదేశం చెప్పారు. అంటే మీరు తెలుగుదేశం గురించి మాట్లాడారు కాబట్టి ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ దట్. ఇప్పుడు అడ్వాంటేజ్ తెలుగుదేశంకి వచ్చిందని అన్నారు కదా, అందుకని చెప్తున్నా. పవన్ కళ్యాణ్ మూడు ఆప్షన్ల మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన అభిప్రాయం ఆయన చెప్పారండి, అందులో నా అభిప్రాయం ఏంటి? అంటే నా అభిప్రాయం ఆయన చెప్పిన రెండో ఆప్షన్ ఆఫ్ మూడు పార్టీలు కలిస్తే ఒక ఆప్షన్ అన్నారు కదా. ఆర్ నా అవకాశం ఉందా? నా ఒపీనియన్లో డెఫినెట్గా ఉంది, అవకాశం ఉంది, డెఫినెట్గా ఉంది. ఆ దిశగా నేను కూడా వర్క్ చేస్తాను. బట్ ఆయనకి ఇండివిజువల్గా వెళ్ళినా కూడా నేను ముఖ్యమంత్రి అవుతానని కూడా అన్నట్టుగా నేను వినలేదు, కానీ చదివా ఈ వేరియస్ స్క్రిప్ట్స్లో చదివాను. బట్ ఇండివిజువల్గా వెళ్ళినప్పటికీ కూడా ముఖ్యమంత్రి అయిపోయే అవకాశం ఉంటే ఆయన ఎవరితోటి కలవకపోవచ్చు కూడా, ఉంటే అది ఉందా లేదా అన్నది ఆయన సర్వే చేసుకుని చూసుకుని డెఫినెట్గా ఇండివిజువల్గా ఆయన వెళ్ళిపోగలరు అనుకుంటే ఆయన వెళ్ళిపోవచ్చేమో. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారని అనుకుంటున్నారు మీరు? ఆయన స్పందించరనే నేను అనుకుంటున్నా. ఇప్పుడు స్పందించవలసిన సమయం కూడా కాదు. కాదు, అదే డెఫినెట్గా అదే కదా, ఇంకా టైం ఉంది కదా, చాలా టైం ఉంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన ఎక్కువ, ఆవేశం తక్కువ. ఆవేశం లేదనే అనుకోవాలి, ఆలోచన తప్ప. సో కాబట్టి హీ మైట్ రియాక్ట్ ఎట్ ద రైట్ టైం అనుకో. మాటల్లో ఎక్కడ చాలా సాఫ్ట్గా అన్నారు కనబడుతుంది. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం అండి, నాకు నిజంగా ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమా నటుడిగా నాకు, ఎందుకంటే హీరోలు అంటే కొంత లైకింగ్ ఉంటుంది కదా, నటుడిగా ఎందుకంటే ఇంకా ఆయన పొలిటికల్గా ఎస్ ఈ స్టిల్ ఎ బడ్డింగ్ స్టార్ పొలిటికల్గా, ఎందుకంటే ఆయన శాసన సమావేశాల్లో కానీ ఎక్కడ ఆయన మాటలు మనం వినలా పబ్లిక్ మీటింగ్లో తప్ప. సో కాబట్టి డెఫినెట్గా కళ్యాణ్ గారంటే అభిమానం, చంద్రబాబు నాయుడు గారంటే ఇష్టం, మోడీ గారంటే ఆరాధన. సో అభిమానం, ఇష్టం, ఆరాధనల మధ్యన ఒక ఛాయిస్ ఉంది నాకు. అడుగు పెట్టారు, కాళ్ళు పెట్టారు, నాకు అందరూ క్లోజే, నాకు అందరూ క్లోజే, అంటే నాకు అందరూ క్లోజే. బీజేపీలో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి ఎలాగ రాష్ట్రంతో సంబంధాలు తక్కువ, కేంద్రంతో సంబంధాలు ఎక్కువ, నాకు కూడా కేంద్రంతోనే సంబంధాలు ఎక్కువ, రాష్ట్ర నాయకులతో సంబంధాలు తక్కువ. ఆయనకంటే అసలు సంబంధాలు లేవన్నారు అనుకోండి, నాకు సంబంధాలు తక్కువ. ఎందుకంటే నేను గతంలో బీజేపీలో కొన్నాళ్ళు ఉన్నాను కాబట్టి రాష్ట్ర నాయకులతో మంచి నాయకత్వం మారిపోయింది. అప్పుడు కిషన్ రెడ్డి గారు ఉండేవారు నేను ఉన్నప్పుడు. సో నాయకత్వం మారింది. బట్ ఇంకో మహారీబాబు గారు ఉండేవారు, ఆయన గవర్నర్ అయిపోయారు. కొంత సంబంధం ఉన్నప్పటికీ నేను ఆంధ్రాకి నాకు వీసా లేని కారణం వలన కానివ్వండి, మరేదన్నా కారణం కానీ ఇక్కడ బీజేపీ నాయకులతో నాకు సంబంధాలు బాగా తగ్గినాయి. కేంద్రంలో వెరీ క్లెవర్ ఆన్సర్, కేంద్రంలోనే ఉంచారు కాబట్టి అక్కడ ఏదో మరి పొద్దున్నే సాయంత్రం ఖాళీ కూర్చోలేం కదా, ఆ మంత్రులతో కలవటం, సో పార్టీ నాయకత్వాన్ని కలవటం, సో అలా అక్కడ కాస్త అనుబంధం పెరిగిన మాట వాస్తవం. సో థ్యాంక్ యూ రఘురామకృష్ణరాజు గారు. థ్యాంక్స్ అండి.